హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు జీఎంకే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి అప్లికేషన్ తీసుకువచ్చాను. ఈ అప్లికేషన్ వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, మీకు రాని ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఈజీగా ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు ఒక మంచి అప్లికేషన్ ద్వారా. సో అది ఎలా అంటే, మీ ముందు ఒక ఫోటో కావచ్చు, ఒక పేపర్ కావచ్చు, అలాగే ఒక విలేజ్ బోర్డు కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్ బోర్డు కావచ్చు, వాటిని మీరు ఫోటో తీసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్లో, మీకు తెలిసిన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకొని ఈజీగా తెలుసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ అయినా సరే. సో అది ఎలా తీసుకోవాలి, దానికి కావాల్సిన అప్లికేషన్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే, వాళ్ళు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా జాయిన్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే, కెమెరా ట్రాన్స్లేటర్ ఫ్రీ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటికి అలౌ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అలౌ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కెమెరా బటన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కెమెరా బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు రాని లాంగ్వేజ్ని ఫోటో తీసుకొని ఈ విధంగా మీకు కావాల్సిన లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక నేను సేవ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ క్రాప్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్లేట్ అనే బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులోకి, తమిళ్లో ఉన్నది తెలుగులోకి, ఈ విధంగా మరాఠీలో ఉన్నది తెలుగులోకి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోటో నేను సరిగ్గా తీయలేదు కాబట్టి సరిగా రాలేదు. సో మీరు ఈజీగా సరిగా తీసుకొని ఫోటో అనేది మీకు నచ్చిన లాంగ్వేజ్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఎంత పెద్ద పారాగ్రాఫ్ అయినా సరే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇంగ్లీషా, హిందీయా, తెలుగు, తమిళ, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ అప్లికేషన్ అనేది. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.